ప్రైజ్లో ప్రభునందు విశ్వాసులైనటువంటి మన ట్రిప్లికేన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పాస్టర్ గారైనటువంటి రమేష్ గారికి సంఘ చైర్మన్ గారైనటువంటి ఆనంద్ గారికి సెక్రటరీ గారైనటువంటి దానియోలు గారికి సంఘ ట్రెజరర్ గారైనటువంటి గారికి అడ్వైజర్ గారైనటువంటి రాజశేఖర్ గారికి సంఘ పెద్దలకు సంఘ యవనులకు సంఘస్తులకు మన ట్రిప్లికేన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నందు జరుగు యూత్ రిట్రీట్కు ప్రభు పేరిట ఆహ్వానం పలుకుతున్నాము మన టీటీబీసీ సంఘం పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరమున స్థాపింపబడి చెన్నైలోని అన్ని సంఘాల కన్నా ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నది అందులో ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తారీఖున జరుపుకునేటువంటి యవ్వనస్తుల ప్రార్థనా కూడికను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చెన్నైలోని అన్ని తెలుగు బ్యాప్టిస్ట్ సంఘాలను ఆహ్వానిస్తూ వచ్చిన వారికి మధ్యాహ్న కాలం మంచి రుచికరమైన భోజనాలతో అందరినీ ఆనందంప చేస్తూ అతి మనోహరంగా ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా జరపబడుతుంది మాయి యవనుల కుడిక ఈ కూడిక రోజున ప్రత్యేకంగా పేరుగాంచిన బోధకులచి వాక్య పరిచర్య చేయించడం వారి గలంతో బోధించడం ఆ వాక్యం ఎంతో శ్రద్ధగా క్షుణ్ణంగా అర్థం చేసుకునేలాగన మంచి వాగ్దాటితో అందరినీ అర్థం చేసుకునే వాక్యాన్ని అందించేటువంటి బోధకులను పరిచయం చేస్తున్న మన సంఘ పాస్టర్ గారు రమేష్ గారికి మరియు పెద్దలందరికీ ఇవే మా నమస్సు మాంజలులు అంతేకాకుండా మధ్యాహ్నం మన సంఘం నందు నిర్వర్తించేటువంటి కొన్ని పోటీలలో అనగా క్విక్ బైబుల్ రిఫరెన్స్ పాటల పోటీలను పెడదు అందరూ ఈ పోటీలో పాల్గొనేలాగున గెలిచిన వారికి మంచి బహుమతులను అందచేయటం ప్రశంసనీయం అంతేకాకుండా పాటల పోటీలకు ఒక ప్రత్యేక జడ్జిని పిలిచి వారి జడ్జిమెంట్ చేయించి మంచి బహుమతులు అందజేస్తున్నాము ఇక ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదో వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్నటువంటి మన ఈ యూత్ రిట్రీట్ జనవరి ఇరవై ఆరో తారీఖు జరగబోయేటువంటి ఎవ్వనిలా యూత్ రిట్రీటుకు ప్రత్యేకంగా వాక్యపరిచర్య చేయపోవారు బ్రదర్ జోసెఫ్ ప్రకాష్ పాల్ గారు ఈ బ్రదర్ ఎవరో కాదండి మన జైపాల్ గారి పెద్ద కుమారుడు ఈ సంవత్సరం ఈ సంఘానికి విచ్చేసి వాక్యాన్ని అందించబోతున్నారు అలాగే క్విక్ బైబుల్ రిఫరెన్స్ కోసం రెవరెంట్ జి మోసస్ గారు మరియు గ్రూప్ సాంగ్స్ జడ్జ్మెంట్ కోసం అమలి దీపికా గారు ఏంజల్ టీవీ సింగర్ ఇలా మన ఈ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు జరుగుబోచున్నది కావున మన సంఘస్థులన్నటువంటి సంఘస్థులందరూ కూడా మీ యొక్క కాలకృత్యాలను తీర్చుకొని మీ ఇంటిలోని పనులను ముగించుకొని అందరూ ఎనిమిది ఎనిమిదిన్నరలోపు మన సంఘానికి రావాల్సిందిగా సంఘం తరఫున సంఘస్థులందరినీ ప్రార్థించి విన్నవించుకొని వేడుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్